ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఇలా ఉదయం నిద్రలేవగానే దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవుని కృప మన పట్ల అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అని కీర్తనాకారుడు 119:97 కీర్తన ద్వారా మాట్లాడుతున్నారు. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించదును. హల్లెలూయా. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగుజేయుచున్నవి. నీ శాస్త్రమును నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నీ విశేష జ్ఞానము కలదు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. మనం నడవలసిన మార్గంలో నడవడానికి దేవుడు మనకు వెలుగై మన త్రోవను సరళము చేస్తారు. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. మనం ఎల్లప్పుడూ కూడా దేవుడి శాసనములను, దేవుడి వాక్యములను మనం అనుసరించుచు మన జీవితాల్ని ముందుకు నడుపుదాం. దేవుడి కృపలో మనం వర్ధిల్లడానికి దేవుని వాక్యం మనకెంతో సహాయపడుతుంది. దేవుడికే మహిమ కలుగును గాక. ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యెహోషువ గ్రంథము 1:9. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండెను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు యెహోషువ గారికి ఆజ్ఞ ఇస్తున్నారు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకు, నేను నీకు తోడుగా ఉన్నాను అని. నీవు భయపడవద్దు అని యెహోషువ గారికి ఇది 3వ దేవుడు చెప్పడం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పటి వరకు మరి ఇజ్రాయేలీ ప్రజల్ని మోషే గారు నడిపించారు. సడన్గా మరి మోషే గారు తర్వాత యెహోషువకు ఈ బాధ్యతను మరి దేవుడు అప్పగించినప్పుడు యెహోషువ గారు కొంచెం భయపడుతున్న సమయంలో దేవుడు చెప్తున్నారు కదా, నీవు భయపడవద్దు, నీకు నేను తోడై ఉన్నాను అని. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని దేవుడు యెహోషువ గారితో సెలవిస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు, నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, జాగ్రత్త పడాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మనకున్న ప్రతి సమస్యలో మనం భయపడవలసిన అవసరం లేదు. మనల్ని ముందుండి నడిపించేది మన దేవుడైన యెహోవా. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన ముందుండేది దేవుడనే విషయాన్ని మనం నమ్ముకోవాలి. నిబ్బరం కలిగి జాగ్రత్త పడి మనం ధైర్యంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అపవాదికి చోటు ఇవ్వకూడదు. దేవుని కృపలో మనం ఎప్పుడు కూడా వర్ధిల్లుతూ ఉండాలి. అపవాదిని ఎదిరించాలి, దేవునికి చోటు ఇవ్వాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటి సందర్భంలో మరి యెహోషువ గారికి దేవుడు ఎలా తోడుగుండి ఆయన నాయకత్వాన్ని మరి ముందుండి నడిపించారో మనకు కూడా దేవుడు ఈ ఉదయకాలం వాగ్దానం చేయించున్నారు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడద్దు, జడియకు, నీవు నడిచిన మార్గం అంతటిలోనూ నేను నీకు తోడై ఉన్నానని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనం బాధపడవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మనం జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం దేవుని బిడలం, దేవుని ఎందు భయభక్తులతో ఉండాలి. మన ముఖ్యంగా భయం విషయంలో మనం ఎప్పుడు కూడా తప్పిపోకూడదు. దేవుడు చూచుచున్న దేవుడు, మనం ఏమి చేసినా దేవుడు చూస్తున్నాడు అనే భయాన్ని మనం కలిగి ఉండి మన ప్రవర్తన ఎంతటి ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా మనకు తోడుగా ఉండి మనం నడవలసిన మన మార్గంలో ఆయన నడిపిస్తారు. ఈ వాక్యం ఉంటున్న ప్రియ బిడలారా, మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, జాగ్రత్త పడండి. దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉన్నారు. మీరు ఏ విషయంలోని బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి, దేవుడే మీకు సహాయం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం 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 స్తుతి
మహోన్నతుడ, సర్వోన్నతుడ రాజా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి రాత్రికాలం అంతా మీ కోపదలు మా మీద అనుగ్రహించి ఇలా ఉదయాన్ని లేచి మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరిచ్చిన ఈ ఉచితమైన కృపకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము ఏమై ఉన్నామోనైనా కేవలం మీ కృప వలన మాత్రమే మేము ఇలా ఉన్నాం. నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలయ్యా. మీరు మా అందరితో మీరు మాట్లాడారు. ఈ వాగ్దానం విన్న ప్రతి బిడ్డల పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్పులోనికి రావడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. బలహీనంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బలపరచండి. మానసికంగా బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ధైర్యపరచండి. సమాధానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని సమాధానాన్ని అనుగ్రహించండి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపను బిడ్డల పట్ల విస్తరింప చేయండి. గర్భఫలం లేకుండా ఎదురు చూస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని గర్భఫలాన్ని అనుగ్రహించండి. చండ్రి బిడ్డలకు మీ కోపదలు అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలకు మీ కోపదలు అనుగ్రహించండి. మరిముఖ్యంగా యవ్వన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని గుడిగ్గాని ఎడమగ్గాని త్రొట్టెలకుండా మీలో నిత్యము నిలుచు ఒలీవా చెట్టు వలె, పచ్చని ఒలీవా చెట్ల వలె మీ పరిచర్యలోనైనా మీ మందిరంలో ప్రతి యవ్వన బిడ్డలు ఉండినట్లు మీరు మాకు సహాయం చేయండి. ప్రతి యవ్వన బిడ్డ ఇంకొక ఉన్నతమైన స్థానంలో తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ నేను మీ అందరు భయభక్తులతో జీవించడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలంలోనైనా ప్రయాణాలు చేస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నీ రాకపోకలు ఏంది యెహోవా నిన్ను కాపాడునని వాగ్దానం వారి పట్ల నేను మీరు నెరవేర్చండి. పుట్టినరోజు, పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలకి మీరు చూపించిన కృపకై మీకు స్తోత్రాలు. మరొక సంవత్సరం మీ దయా కిరీటం వారి పైన ధరింప చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మీ అందు నమ్మకముతోనైనా భయభక్తులతో జీవించడానికి మీరు సహాయం చేయండి. మీకు వందనాలు, 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 స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ దినం ఇంకో బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి దేని నిమిత్తం అయితే మీకు ప్రార్థన చేయించున్నారో, మీకు మొర పెడుతున్నారో ఒక్కసారి దయతో వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి ప్రార్థనకునైనా మీరు సమాధానాన్ని అనుగ్రహిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభు అయిన యేసునామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.